చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారా జనసేన పవన్ కళ్యాణ్ ఏమి చేస్తే అధికారంలోకి వస్తారు టీడీపీ చంద్రబాబు నాయుడు వ్యూహం ఏమిటి యువగలం పాదయాత్ర టీడీపీకి ఎంత వరకు లాభిస్తుంది కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మీడియాతో పంచుకున్నారు అంటే జగన్ అన్న మా భవిష్యత్తు అని చెప్పేసి అని ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు ఒకటి అంటిస్తా ఉన్నారు దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు అంటే గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది జగన్ అన్నే మా భవిష్యత్తు అని నిజంగా కూడా అనుకున్నాం జగన్ అన్న నెగ్గించకపోతే అసలు భవిష్యత్తు ఉండదు మనకి జగన్ అన్న నెగ్గించుకోవాలి జగన్ అన్నే మా ప్రాణం జగన్ అన్నే మా అన్న జగన్ అన్నే మా మామ అని ఆడవాళ్ళు జగన్ అన్నే మా కుటుంబ పెద్ద మా జగన్ అన్నే అన్ని జగన్ అన్నే అని ఎంతో హక్కుని చేర్చుకుని జగన్ ని ఆశీర్వదించి భయంకరంగా అతని గురించి మరి ఏ కుటుంబాలైతే ప్రార్థనలు చేసి ఏ కుటుంబాలైతే ఉపవాస ప్రార్థనలు చేసి అతను నెగ్గాలని కోరుకున్నాయో ఆ కుటుంబాలన్నీ ఈ రోజున బాధకు గురవుతాయి అంటే తెలుగుదేశం పార్టీ చేపట్టిన యువగళం ఏమన్నా ఫలిస్తుంటారు ఈసారి పాదయాత్రల మీద పెద్ద నమ్మకం లేదండి నేను పాదయాత్రలు అతను ఇప్పుడు సక్సెస్ఫుల్ గా పాదయాత్ర చేస్తున్నాడు మంచి జనం వస్తున్నాడు జగన్ కి కూడా జనం వచ్చారు చంద్రబాబు కూడా జనం వచ్చారు రాజశేఖర రెడ్డి గారికి జనం వచ్చారు రాహుల్ గాంధీకి జనం వచ్చారు ఈ పాదయాత్రలు చేయడం వల్ల కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుంది చూడడానికి ప్రజలు వస్తారు లేకపోతే అక్కడ నాయకులు ప్రజల్ని సమీకరిస్తారు సమీకరించి పెద్ద శోకిని కనబడుతుంది ఒక మోరల్ బూస్టప్ తెస్తే పాదయాత్రలు అన్నాయి టు బి ఫ్రాంక్ అది ఓటర్ల మీద ప్రభావితం చూపించు బట్ యువగాలం అన్నది బాగానే జరుగుతుంది జనసేన పార్టీ ఈసారి పుంజుకునే అవకాశం ఒక సీట్ కూడా రాదంటారు మళ్ళీ జనసేన తప్పకుండా చాలా మేజర్ పార్ట్ తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది బట్ వన్ కండిషన్ బీజేపీతో తెగతెంపులు చేసుకుంటేనే జనసేనకి భవిష్యత్తు ఉంటుంది బీజేపీని పట్టుకుంటే మటుకు పట్టుకున్నంత కాలం జనసేనకి జనసేన తెలుగుదేశం కలిస్తే మటుకు డెఫినెట్ గా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్ని సీట్లు కొట్టే అవకాశం ఉంటుంది మీ అనాలిసిస్ ప్రకారం నేను ఒక సీట్ కూడా రాదనుకుంటున్నాను జగన్ కూడా ఓడిపోతుంది